శుభమస్తు ఓం నమో వెంకటేశాయ పౌష్యమాసంలో శనివారం నాడు శ్రీ వేంకటేశ్వర వ్రతం అనే ఒక వ్రతాన్ని పాటించాలి అంటుంది విజ్ఞాన శాస్త్రం ఆ వ్రతం చేసే విధానం అపురూపమైనది వెంకటేశ్వర దీపారాధన సహజంగా మనం చేస్తూ ఉంటాం ఇది కాకుండా ఈ పౌష్యమాసంలోని శనివారాలలో పాదరక్షలు ఇవ్వాలి పాదరక్షలు ధరించకుండా నడవాలి కొండకు ప్రదక్షిణం చెయ్యాలి నదికి ప్రదక్షిణం చెయ్యాలి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చెయ్యాలి యథాశక్తి ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే అంతగా మనకు శనిదేవుని అర్గ్రహం లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి అర్గ్రహణం లభిస్తుంది అఖండ ఐశ్వర్యాలు మనకు లభిస్తాయి అని కూడా పారమార్థిక విజ్ఞానం తెలియజేస్తుంది కొండకు ప్రదక్షిణ చేయడం గిరి ప్రదక్షిణ నదికి ప్రదక్షిణ చేయడం మనం అరుణాచల నదికి కొండలకు నమస్కారం చేస్తున్నాం అలాగే నర్మదా నదికి కొండలకు నమస్కారం చేస్తున్నాం అలా నది అంటే ఒకటి అని కాకుండా చుట్టూ ఉండ కొండలతో అరుణాచలం అంటే ఒక కొండ మాత్రమే అని కాకుండా ఆ కొండ మీద ప్రవహించేటటువంటి జలధారణతో కలుపుకొని మిశ్రమంగా ప్రకృతిని పర్యావరణాన్ని సేవించే విధంగా ఈ ప్రదక్షిణలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం ఇంటిలో కూడా ఈ ప్రదక్షిణలు నిర్వహించవచ్చు యథాశక్తి పూజాగ్రహంలో దేవతారాధన చేసిన తర్వాత ప్రాంగణంలో తులసి కోట ఉన్న ఎడల ఆ తులసి కోట చుట్టూరా నడిచే విధంగా ఏర్పాటు చేసుకొని ఆ చెట్టు చుట్టూరా మనం ప్రదక్షిణ చేసినా కూడా మనకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుంది యథాశక్తి తులసి కోట పక్కన ఇరువైపులా కూడా అనేక పూల మొక్కలను అనేక పవిత్ర దేవతా వృక్షాలను కూడా మనం పెంచి పోషించాలి ఏ ఇంటిలో మామిడి జువ్వి అలా ప్రధానమైనటువంటి పవిత్ర దేవతా వృక్షాలు జువ్వి మామిడి వీటితో పాటుగా పుష్పాలు అందించేటటువంటి పది రకాలుగా ఉండేటటువంటి ఫలపుష్పాలు అందించేటటువంటి మొక్కలు వీటన్నింటినీ కూడా మనం పెంచి పోషించిన ఎడలా ఆ ఇంటిలో తప్పక ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అంటుంది వాస్తుశాస్త్రం కూడా ఇంటిలో జామ తప్పనిసరిగా ఉండాలి దానిమ్మ తప్పనిసరిగా ఉండాలి అంటే ఇవి ఫలవృక్షాలు మహావృక్షాలుగా ఉండే మామిడి మొదలైన మొక్కలను కూడా ఈనాటి కాలంలో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చును అంటూ పారమార్థిక విజ్ఞానం కూడా తెలియజేస్తుంది ప్రత్యేకంగా మనం మేడి జువ్వి రాగి మామిడి తులసి ఇలా ఈ మొక్కలన్నింటినీ కూడా మొక్కల కుండీలలో కూడా పెంచుకోవచ్చు ఖాళీ స్థలమే కావాలి ఎకరాలు ఎకరాలు ఇళ్ళే లేవు కదా అని కాకుండా అపార్ట్మెంట్ సంస్కృతిలో సైతం బాల్కనీలో వరుసగా పూల కుండీలు ఏర్పాటు చేసుకుని ఆ పూల కుండీలలో ఐదు మహావృక్షాలు ఐదు పుష్పాలు అందించేటటువంటి మొక్కలు ఇలా పదింటినీ ఏర్పాటు చేసుకుని ప్రదక్షిణలు చేసిన వాటిలో నీరు పోసి కందులు మూసుకుని ప్రశాంతంగా ఆయా మొక్కల ఉనికిలో పరమాత్మ తత్వాన్ని ఊహించి ధ్యానం చేసినా అమ్మ అనుగ్రహం లభిస్తుంది శ్రీవెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్య మనకు వచ్చి వనగూరుతాయి అని కూడా శాస్త్ర విజ్ఞానం అయితే పౌష్య మాసంలో శనివారం నాడు చేపట్టేటటువంటి ఈ వెంకటేశ్వర వ్రతం వీటన్నింటికీ కూడా ఇంకొద్దిగా విశేషంగా ఒక సాధనా క్రమాన్ని సూచిస్తుంది ఐదు ప్రధానమైనటువంటి మొక్కలలో ఏ మొక్కని శనివారం నాడు దానం ఇచ్చినా లేక పుష్పాలతో వికసించినటువంటి ఆ మొక్కను సేకరించి పూలకుండితో సహా మొక్కల పెంపకం పట్ల అభివృద్ధి కలవారికి బహుమానంగా అందించినా ఆ మొక్క మనల్ని ఆశీర్వదిస్తుంది ఆరోగ్యంగా ఉండమని మన యొక్క మంచిని కోరుకుంటుంది అని కూడా ఆర్ష విజ్ఞానం తెలియజేస్తుంది యథా వృక్షస్య సంపుష్త దూరాది గంధోపాది ఈ మంత్రాన్ని మనం పూర్వం కూడా జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ఒక మొక్క తను వికసించడం చేత తనకు కలిగినటువంటి ఆ పుష్పం ఆ పుష్పం కూడా వికసించడంతో బాగా ఎదగడంతో ఉదగడంతో ఆ పుష్పంలో నుంచి వచ్చేటటువంటి సువాసనలు ఎలా నలుదిక్కుల ఆ పుష్పం యొక్క మొక్క యొక్క ఉనికిని చాటుతూ ఉంటాయో అలాగే మనం చేసేటటువంటి మంచి పరుల ఫలితాంశాలు కూడా అనేక ప్రాంతాల సుదూర తీరాలకు చేరతాయి అని కూడా వేద ప్రమాణం ఈ ప్రమాణాన్ని అనుసరించి ప్రత్యేకంగా ఈ మాసంలో పౌషిక మాసం కనుక విశేషంగా చలిగాలుడులు ముదిరేటటువంటి నేపథ్యంలో ఆ చలిగాలుల నుంచి శైత్యం నుంచి కాపాడుకునే నిమిత్తమై ప్రదక్షిణలు చేయాలి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయవచ్చు ధ్వజస్తంభం గర్భాలయం కలిపి ప్రదక్షిణలు చేయవచ్చు లేదా ఇవేవి కుదరని ఎడల మన ఇంటిలోనే పుష్పాల ఇచ్చేటటువంటి మొక్కలని కానీ తులసి మొక్క కుండీని కానీ ఇతర మొక్కల వృక్షాలు లేదా మొక్కలు వాటిని కానీ ఒక వృత్తాకారంగా ఏర్పాటు చేసుకుని చుట్టూరా తిరుగుతూ అలా కూడా ప్రదక్షిణ చేయవచ్చు కావలసిందల్లా కూడా ప్రదక్షిణ ఈనాటి కాలంలో నడక దేహానికి సంబంధించిన అపురూపమైన అద్భుతమైన వ్యాయామం అంటున్నారు ఆధితులంతా కూడా ఈ విషయాన్ని ఏనాడో గమనించిన సనాతన భారతీయ విజ్ఞానం నడక అన్న పేరిట ఆలయం చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ అడుగులో అడుగు వేస్తూ నమస్కరిస్తూ పరమాత్మ నామాన్ని మనసులో భావన చేస్తూ పరాకు చిత్తగించకుండా ఇతర విషయాల పట్ల మనసు పోకుండా దైవధ్యాసుతో చేసేటటువంటి ఈ ప్రదక్షిణ అంటే పరోక్షంగా నడక వ్యాయామానికి వ్యాయామం ఆధ్యాత్మిక తత్వానికి ఆధ్యాత్మిక తత్వం మనోబలానికి మనోబలం మానసిక వికాసానికి మానసిక వికాసం అన్ని విధాలుగా కూడా శ్రేయస్సు కలిగించేది కనుకనే సనాతన భారతీయ విజ్ఞానం కొండల చుట్టూ తిరగండి గిరి ప్రదక్షిణ నదుల చుట్టూ తిరగండి నర్మద నది పరిక్రమ ఆలయాల చుట్టూ తిరగండి ప్రదక్షిణం మన ఇంటిలో తులసి మొక్క చుట్టూ తిరగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి విన్నాం కనుక తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు